హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ సో చాలామంది స్టూడెంట్స్ కూడా ఒక డౌట్ అనేది అనమాట అప్లై చేసేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేటు స్టేట్ ఫార్మేట్ ఉండాలా సెంట్రల్ ఫార్మేట్ ఉండాలా అని రకరక రకరకాల డౌట్స్ ఉంటాయన్నమాట దానికి సంబంధించింది కూడా మన యూట్యూబ్ ఛానల్లో డీటెయిల్గా వీడియో చూశాను చేశాను నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ ఇస్తాను అక్కడ చూడండి అయితే అసలు నిజంగా ఇది మీరు ఎలా చెప్తురు సార్ అంటే నేను పర్సనల్గా వెళ్ళాను నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాను నాకు పర్సనల్గా నేను దాన్ని దగ్గరను చూశాను కాబట్టి వీడియో చేశాను అయినా కొంతమంది అన్నారనమాట సార్ మాకు అందరేమో చాలామంది సెంట్రల్ ఫార్మెట్ ఉంటేనే యాక్సెప్ట్ అవుతుంది అని చెప్పి నా కామెంట్స్ కింద అయితే చాలామంది కూడా చేయడం జరిగిందనమాట సో వాళ్ళందరికీ రైల్వే బోర్డు రిప్లై ఇచ్చింది ఇక్కడ నేను నా పర్సనల్ మెయిల్ నుంచి మెసేజ్ చేశాను అనమాట డియర్ సార్ కెన్ ఐ యూజ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ స్టేట్ ఫార్మేట్ ఫర్ ఎన్టీపీసీ జీరో సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ ఫర్ ద అప్లికేషన్ ప్రాసెస్ సో ఎన్టీపీసీ అంటే ఏదైనా ఏది రైల్వే ఎగ్జామ్స్ కన్నా బట్ వాళ్ళకి క్లియర్గా ఐడియా ఉండాలి కాబట్టి నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను సో దానికి సంబంధించి నాకు ఈరోజు మెయిల్ రావడం జరిగిందనమాట సో అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చూడండి ఆర్ఆర్బి హెల్ప్లైన్ అనమాట ఓకేనా ఇది ఎక్కడ ఉంటుంది అంటే మేలు చాలా వీడియోస్లో కూడా చెప్పాను సో డియర్ అప్లికెంట్ వాళ్ళు రిప్లై ఇచ్చింది ఓ విడ్ లైక్ టు ఇన్ఫార్మ్ దట్ సెంట్రల్ అండ్ స్టేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ బోత్ ఆర్ వ్యాలిడ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది చూడండి ఓకే స్టేట్ అయినా సెంట్రల్ అయినా రెండు కూడా వ్యాలిడే నేను అదే దాని గురించే వీడియో చేశాను కానీ చాలామంది ఏంటంటే నెగిటివ్ అనమాట ఈయనకి అన్నీ తెలుసా అన్నట్టుగా ఒక నెగిటివ్స్ ఉంటాయి ఆ కామెంట్స్ గురించి చాలామందిని చూశాను సో అందుకోసమే ఇది డైరెక్ట్ మనకు ఆర్ఆర్బీ ఇక్కడ చూడండి కింద కూడా ఇచ్చారు రిగార్డ్స్ ఆర్ఆర్బి సపోర్ట్ టీమ్ ఆర్ఆర్బి హెచ్డి అని చెప్పేసి ఓకేనా సో ఇప్పుడు మీకు డౌట్ క్లియర్ అయింది కదా స్టేట్ పెట్టినా ఏం కాదు సెంట్రల్ పెట్టినాం కాదు కానీ మీకు జాబ్ వచ్చిన తర్వాత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా సెంట్రల్ ఫార్మేట్ తోటి నోటిఫికేషన్ ఉంటుంది ఒక ఫార్మేట్ అది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డీవీ టైంలో మీకు అఫీషియల్ నోటిఫికేషన్ ఉంటే దాని మీద సైన్ పెట్టించుకుని వెళ్ళాలని నేను అది కూడా చెప్పాను ఒకసారి వీడియో చూపిస్తాను చూడండి సో మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని కనుక మీకు ఎంటర్ చేస్తే ఇలా లోగో తోటి ఇలా వస్తుంది అనమాట మనకి సో ఇక్కడ చూడండి ఇదే ఈ వీడియోనే నేను అక్కడ పోస్ట్ చేయడం జరిగిందనమాట రైట్ నేను ఆ వీడియోలో మేజర్గా మీకు నేను ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ చెప్తాను చూడండి చాలా మంది కూడా సగం సగం వీడియో చూస్తారు డౌట్ అడుగుతారు ఇక్కడ క్యాస్ట్ ఫార్మేట్ అనేది ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫార్మేట్ ఎలా ఉండాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అంటే ఏంటిది అదేవిధంగా రిజల్యూషన్ నెంబరు ఎలా తీసుకోవాలి అంటే మనకి నోటిఫికేషన్ ఇచ్చిన దాని ప్రకారం మనకు ఓబీసీ వాళ్ళు ఉంటారు కదా సో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అఫీషియల్గా వెబ్సైట్ ఉంటుంది సో దాంట్లో మీరు ఏ కేటగిరీ సంబంధించింది ఎలా తీసుకోవాలి ఉంటుంది అదేవిధంగా మీకు మనం విచ్ ఇయర్ ఏ ఇయర్ నుంచి తీసుకోవాలనేది ఉంటుంది అదేవిధంగా సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది అన్నమాట సో ఆ సర్టిఫికేట్ నెంబర్ వేయాలా చాలా మంది నాన్ క్రీమ్ లేయర్ సర్టిఫికేట్ నెంబర్ వేయాలా క్యాస్ట్ నెంబర్ వేయాలని చెప్పి చాలా మంది డౌట్ అదే విధంగా గర్ల్స్ నేమ్ చేంజ్ ఇష్యూ అనమాట ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా తీసుకోవాలి స్టేట్ సెంట్రల్ ఫార్మేట్ ఉండాలా ఇఫ్ స్టేట్ ఫార్మెట్ ఓన్లీ ఏమైనా అప్లై చేస్తే ఎలాంటిది ఆ అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుందా రిజెక్ట్ అవుతుంది ఇలా రకరకాల డౌట్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఈ వీడియో చూడండి మీరు ఫస్ట్ డీటెయిల్ సో ఇక్కడ లేటెస్ట్ వీడియోలోకి వెళ్తే మీకు లేటెస్ట్ దాంట్లో సెకండ్ వీడియోనే ఉంటుంది రైల్వే క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మేట్ అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీఈబ్ల్యూఎస్ గర్ల్స్ నేమ్ చేంజ్ ఇష్యూ అని చెప్పి ఉంటుంది నేను ఈ ఈ వీడియో డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను ఈ వీడియో చూడండి చాలా ఇంపార్టెంట్ అది మీరు తెలుసుకోకుండా చాలామంది కన్ఫ్యూజన్ అవుతారు అనమాట అందుకోసం నేను ఆ బోర్డు వాళ్ళు రిప్లై ఇచ్చిన మనకి ఏదైతే సపోర్టింగ్ హెల్ప్ లైన్ ఉందో సో వాళ్ళు మనకి రిప్లై ఇచ్చారు కాబట్టి మీ అందరికి తెలియాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో మీకు కోచింగ్ కావాలన్నా సరే కిరణ్ స్టడీస్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలా వీడియోస్ మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది కానీ చాలామంది ఏంటంటే అది ఓపిక ఉండదు నేను ఇక్కడ ఏంటంటే ప్రతి క్వశ్చన్ మీరు అడిగే ప్రతి దానికి ఆన్సర్ ఉంటుంది ఈ వీడియోస్లో బట్ అన్నీ అనమాట ఒకసారి కిరణ్ స్టడీస్ యాప్ని మీరు యూట్యూబ్లో చూడండి కొత్త వాళ్ళైతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ